మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ అతిపెద్ద మున్సిపాలిటీ. ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీ పక్కనే ఉన్నటువంటి పెద్ద చెరువు దగ్గర మనం ఉన్నాం ప్రస్తుతం. నిజంగా ఈ పెద్ద చెరువు పరిస్థితి చూసినట్లయితే ఒక అగమ్య గోచరంగా తయారైందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ పెద్ద చెరువు మొత్తం 127 ఎకరాల చెరువును ఈ రోజు 1980 సంవత్సరం సర్వే చేసినప్పుడు 127 ఎకరాలుగా ఉన్నటువంటి ఈ పెద్ద చెరువు ప్రస్తుతం 84 ఎకరాలుగా మారింది. ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ పెద్ద చెరువు పరిస్థితి చూసినట్లయితే మొత్తం కూడా కబ్జాకు గురైనటువంటి పరిస్థితి. చూడండి, ఎటు చూసినా ఈ చెరువు చుట్టూ కూడా కబ్జాకు గురైనటువంటి పరిస్థితి. మొత్తం అక్రమ నిర్మాణాలు చేసినటువంటి పరిస్థితి. ఎఫ్టీఎల్లోనే చేశారు, ఇది బఫర్ జోన్ కాకుండా ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నిర్మాణాలు చేసినటువంటి పరిస్థితి. చూడండి ఎంత పెద్ద నిర్మాణాలు జరిగాయో ఒక్కసారి పెద్ద చెరువును చూస్తే మనకు అవుపిస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లాకు హైడ్రా అవసరం అనేదానికి ఇదే నిదర్శనం అని చెప్పొచ్చు. హైదరాబాద్లో హైడ్రా ఏ విధంగా చర్యలు చేపడుతుందో, ఏ విధంగా అక్రమ కట్టడాలు కూల్చేస్తుందో, అదే విధంగా ఈ యాదాద్రికి కూడా హైడ్రా కావాలని చెప్పి ప్రజలు కోరుకున్నటువంటి పరిస్థితి. ఈ మోత్కూర్ మున్సిపాలిటీ నుంచి సుమన్ టీవీకి ఎన్నో ఫోన్లు వచ్చాయి. ఆ ఫోన్లను చూసి మనం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వస్తే మాత్రం చూసాము, ఇక్కడ నివ్వరపోయేటువంటి వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఈ చెరువు పరిస్థితి చూసినట్లయితే ఇది గొలుసుకట్ట చెరువు. ఈ చెరువు నుండి దరిదాపు ఇంకో 10-15 చెరువులకు ఒక గొలుసుకొట్టల విధానంలో వెళ్ళేటువంటి నీరు ఇక్కడే. మరి ఈ పరిస్థితి చూస్తే చూడండి అన్యాక్రాంతమైనటువంటి పరిస్థితి. ఈ చెరువులో మరొక విషయం ఏమిటంటే ఈ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వ్యర్థాలన్నీ కూడా ఈ డ్రైనేజ్ అంతా కూడా అగో ఆ పక్కన ఉన్నటువంటి ఇళ్ల ద్వారా వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఈ చెరువులోనే వదిలినటువంటి పరిస్థితి. మరి నిజంగా గ్రామంలో చెరువులు సుందరంగా ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో ఇలా తయారవడం అంటే నిజంగా చాలా బాధాకరం అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రకృతి నిజంగా ఏ విధంగా ప్రకోపిస్తుంది అంటే ఇదే నిదర్శనం. కాలువలు కబ్జాలు ఈ చెరువులోకి వచ్చేటువంటి మొత్తం కూడా ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో నిర్మాణాలు చేసినటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో ఈ పెద్ద చెరువులో మరి దరిదాపు 150 వరకు నిర్మాణాలు చేసినటువంటి పరిస్థితి చెప్తున్నారు. మరి మున్సిపల్ కమిషనర్ మాత్రం 17కి మేము ఇప్పటికీ నోటీస్ ఇచ్చాము, గుర్తించామని చెప్తున్నారు. 17 కాదు, చూసినట్లయితే ఎటు చూసినా కూడా అక్రమ నిర్మాణాలే ఈ పెద్ద చెరువులో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి నిజంగా ఈ చెరువు ప్రకృతి ఈ చెరువు ఎలా ఉండాలి నిజంగా? ఈనాడు చెరువు సంస్కృతి గ్రామాల్లో ఏ విధంగా ఉంటుంది మీకు తెలుసు. మత్స్యకారులు చేపలు పట్టే పరిస్థితి, పండుగ వస్తే దసరా వస్తే ఆడవారు బతుకమ్మ ఆడి ఇక్కడ చెరువులో వేసేటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ మాత్రం చూడు ఎంత వ్యర్థంగా, చూడండి ఎంత ఎలా మారిందో. చూసినట్లయితే మొత్తం నీళ్ళన్నీ కూడా కలుషితమైనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. నిజంగా ఈ పెద్ద చెరువు పరిస్థితి మాత్రం కొంచెం అగమ్య గోచరంగా తయారైనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మరి ఈ పరిస్థితుల్లో మరి నిజంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఈ చెరువును సందర్శించాలి, చూడాలి ఎంత కబ్జాకు గురైంది, ఇక్కడ ఏం పరిస్థితి జరిగింది. మరి ఇరిగేషన్ రెవెన్యూ సమన్వయంతో వచ్చి చూసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించి ఇక్కడ చర్యలు తీసుకున్నట్లయితే ఈ చెరువును కాపాడుకున్నటువంటి పరిస్థితి. 431 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఈ చెరువు పక్కనటువంటి కొంచెం పట్టాభూమి ఉంది. కానీ అందులో ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో పెద్ద పెద్ద నిర్మాణాలు చేసినటువంటి పరిస్థితి. ఎటు చూసిన నిర్మాణాలే, దరిదాపు ఈ చెరువు చుట్టూ కూడా నిర్మాణాలే. కేవలం ఇప్పుడు 84 ఎకరాలకు మాత్రమే పరిమితం అయిపోయింది ఈ చెరువు. 127 ఎకరాల చెరువు 84 ఎకరాలకే పరిమితమైంది. 150 ఎకరాలకు సాగునీరు అందించే ఈ చెరువు, 150 ఎకరాలకు సాగునీరు అందించే చెరువు చూడండి మొత్తం కూడా అన్యాక్రాంతమైనటువంటి పరిస్థితి. నిజంగా యాదాద్రి జిల్లాలో ఇటువంటి పరిస్థితి ఈ మోత్కూర్ మున్సిపాలిటీలో ఉందంటే ఒకసారి ఆలోచన చేయాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు ఆలోచన చేయాలి. చూడండి హైదరాబాద్లో ఏ విధంగా జరుగుతుంది. మొన్నే చూసాం మనం, ఖమ్మంలో కావచ్చు, మిర్యాలగూడలో కావచ్చు, కోదాడలో కావచ్చు, ప్రకృతి ప్రకోపిస్తే ఏం జరిగిందో చూసాము. చెరువులకు వచ్చే కాలువలను కబ్జా చేసే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది. మరి చెరువుల్లో ఉండాల్సినటువంటి నీళ్లు మొత్తం కూడా ఊర్ల మీకు వచ్చి దండయాత్ర చేసినట్టు వచ్చినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి నిజంగా అధికారులు ఖచ్చితంగా ఈ చెరువునైతే పరిశీలించాలి. ఈ చెరువులు ఎంతైతే ఉందో
ఆ మొత్తం కూడా సర్వే చేయించాలి. ఈ చెరువును అన్యాక్రాంత గురి కాకుండా చూడండి, మనం చూస్తున్నాం మొత్తం కూడా, అసలు ఎటు చూసినా కూడా కబ్జా గురైనటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో మోట్కూర్ నుంచి మనకు చాలా ఫోన్లు వచ్చాయి, చాలామంది ఫోన్ చేశారు, చాలా కథనాలు వచ్చాయి. మున్సిపల్ కమిషనర్ని అడిగితే అవును సార్, కబ్జా గురైంది, వాస్తవమే మేము గుర్తించాము, నోటీసులు కూడా ఇస్తున్నామని చెప్తున్నారు. నోటీసులు ఇవ్వడం కాదు, నిజంగా చర్యలు తీసుకోవాలి, వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఒక మోత్కూరు వాసి హైకోర్టులో కూడా ఫిల్ దాఖలు చేసినటువంటి విషయం అని కూడా మనకు తెలిసింది ఇప్పుడు ఇక్కడికి వచ్చాక. మరి చాలా పోరాటం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి యువకులు కావచ్చు, కొంతమంది అయితే ఈ చెరువు పైన పోరాటం చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఈ చెరువునైతే ప్రజాప్రతినిధులు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఆలేరు ఎమ్మెల్యే విప్ బీర్ల ఐలే కూడా సందర్శించాలి. ఎందుకంటే బునాది కాల్వ ద్వారా చెరువులను నింపుతా అంటున్నాడు. ఆలేరుకు గోదావరి జలాలు తీసుకొచ్చాడు, నిన్ననే పూజ చేసినటువంటి పరిస్థితి. చెరువులను సుందరీకరణ చేస్తా అని చెప్పి ఆలేరు ఎమ్మెల్యే విప్ బీర్ల ఐలే గారు తిరుగుతున్నటువంటి సందర్భంలో, అదేవిధంగా భువనగిరి ఎమ్మెల్యే కుమ్మ మణిల్ రెడ్డి కూడా యాదాద్రి జిల్లా ఉన్నటువంటి భువనగిరి చెరువులను కూడా పరిశీలిస్తున్న సందర్భంలో, మరి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదు, హైడ్రా లాంటి వ్యవస్థ యాదాద్రి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ఈ మున్సిపాలిటీలకు కూడా హైడ్రా వచ్చే అవకాశం అయితే మెరుగ్గా కనిపిస్తుంది. అంతలోపు ఇక్కడ చర్యలు అయితే తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పెద్ద చెరువును కాపాడాలి. ఈ పెద్ద చెరువును కాపాడి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ ప్రజలను కాపాడాలి. ఇక్కడ ఉన్నటువంటి గొలుసు కట్ట చెరువులను కూడా నీళ్లు పోయే విధంగా చేయాలని చెప్పి సుమన్ టీవీ అయితే వేడుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా సుమన్ టీవీ ఖచ్చితంగా వీరికి న్యాయం చేస్తుందని చెప్పి మేమైతే వీరికి హామీ అయితే ఇస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఈ చెరువు ఎంత అయితే ఉందో ఆ చెరువు అక్రమ కట్టడాలను కూల్చివేసే ప్రయత్నం అయితే మేము చేస్తాం. ఈ చెరువుకు సంబంధించి ఎంతైతే స్థలం ఉందో అంత స్థలాన్ని సేకరించే పనిలో ఇప్పటి నుంచే మేము అధికారులకు అయితే చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం.